హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి విప్రో నుంచి మనకి కొత్తగా ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు. 3.6 లక్షస్ పర్ యానం అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా సెలక్షన్స్ అయితే చేస్తున్నారు. తెలుగు చదవడం మరియు రాయడం వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఆపర్చునిటీ అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి कैंडिडेट्स अंदरू कूडा तप्पकुंडा चैनल नि सब्सक्राइब चेसुकोनी बेल आइकन कूडा एक्टिवेट चेसुकोंडी. ఫ్రెండ్స్ మనకి విప్రోకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోనే అసోసియేట్ అడ్వర్ట్స్ అని చెప్పేసి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొంత బల్క్ హైరింగ్ అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి గమనించుకున్నట్లయితే ముందుగా మనకి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్స్ లేదా ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అంటే డిగ్రీ బీటెక్ ఫార్మసీ చేసినటువంటి క్యాండిడేట్స్తో పాటు పీజీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా వీళ్ళైతే ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. చూడండి మనకి నోటిఫికేషన్ లో చెప్పారు ఫ్రెషర్స్ ప్రిఫరబుల్లీ అని చెప్పేసి ఇచ్చారు. లేదంటే 0 to 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఏంటంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకున్నారు. ఎందుకంటే మనకి వీళ్ళే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో మనకి ఫ్రెషర్స్కి అయితే ఆపర్చునిటీస్ అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి. సో వీటికి సంబంధించి మరొక పాయింట్ ఏంటంటే రిజల్ట్స్ పెండింగ్ వుడ్ నాట్ బి ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఫైనల్ సెమిస్టర్ సంబంధించి వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కాదని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లో చెప్పారు కాబట్టి గమనించాలి గైస్. మరి దీనికి సంబంధించి పాస్అవుట్ బ్యాచెస్ చూసుకున్నట్లయితే 2017 నుంచి అయితే మీరైతే అప్లై చేసుకోండి. మనకి నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కానీ మ్యాక్సిమం మనకి 2017 నుంచి 22 వరకు మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మరి దీనికి సంబంధించి జాబ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా అడ్రస్ కూడా ఇచ్చారు. హైదరాబాద్లో గచ్చిబౌలి అనే విలేజ్లో మీకైతే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు. ఇనీషియల్లీ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద ట్రైనింగ్ అయితే ఇస్తారండి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలిలో మీకైతే జాబ్ పోస్టింగ్ ఇస్తారు. దీనికి సంబంధించి శాలరీ డీటెయిల్స్ గమనించుకున్నట్లయితే మనకి 3.6 lakhs పర్ యానం అయితే ఆఫర్ చేస్తున్నారు గైస్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకోండి, ముఖ్యంగా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి. మరి దీనికి సంబంధించి మనం చేయవలసినటువంటి డ్యూటీస్ ఏంటంటే విప్రోకి సంబంధించి చాలామంది క్లయింట్స్ అయితే ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని అయితే మనం చూసి రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. షుడ్ బి రెడీ అండ్ కంఫర్టబుల్ ఇన్ వ్యూయింగ్ కంటెంట్స్ రిలేటెడ్ అడల్ట్ సెక్సువల్ అబ్యూజింగ్ హేట్ డెరోగేటరీ ఇల్లీగల్ యాక్ట్ సంబంధించి, అలాగే వైలెన్స్ సంబంధించి, డెత్ సంబంధించి, ట్రాజడీకి సంబంధించినటువంటి అంశాలపై మీరైతే పూర్తి స్థాయిలో ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని అయితే వ్యూ చేయాల్సి ఉంటుంది. అంటే చూసి దాంట్లో ఏమైనా మిస్లీడింగ్ కంటెంట్ ఉంటే కనుక మనమైతే ఐడెంటిఫై చేసి మన యొక్క హైయర్ అథారిటీస్కి అయితే మనం రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీకు యాడ్సన్స్ పైన యాడ్వర్డ్స్ పైన కొంత నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. దీనితో పాటు మనకి కొన్ని రకాలైనటువంటి స్కిల్స్ అయితే మెన్షన్ చేస్తారు. మీకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పైన అలాగే మనకి జీకేకి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి కూడా వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి చూడండి. షుడ్ నో టు రీడ్ అండ్ రైట్ మోర్ దాన్ వన్ రీజనల్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి తెలుగు ఖచ్చితంగా వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోండి గైస్. దీంతో పాటు మనకి గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, అలాగే పీపుల్ స్కిల్స్ ఉండాలి, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మనకైతే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే స్ట్రాంగ్ అనలైటికల్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏదైతే రెజ్యూమ్ ఉంటుందో అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మ్యాండేట్గా పెట్టుకున్నట్లయితే మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉండవు అనమాట. సో వీటికి సంబంధించి మనకి ఏంటంటే ఇనీషియల్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో చెప్పాను కదా మీకు, హైదరాబాద్లో అయితే ఉంటుంది. బిఫోర్ దట్ మనకి ట్రైనింగ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ట్రైనింగ్ పీరియడ్లో మీరు చక్కగా ఇంట్లో కూర్చొని సంబంధించి ఆన్లైన్లో ట్రైనింగ్ అనేది అటెండ్ అయ్యే ఆపర్చునిటీ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. గైస్ ఇప్పుడు మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా, లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనపడుతుంది. అప్లై అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కింద చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత బాగా కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే కనబడుతుంది గైస్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కనుక మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి మీ యొక్క రెజ్యూమ్ అనేది 5 MB లోపు ఉండే విధంగా చూసుకుని అప్లోడ్ అయితే చేయండి. తర్వాత మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ కూడా అంటే మీ యొక్క ఫోటో కూడా మీరైతే పెట్టాల్సి ఉంటుంది. తర్వాత లాగిన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే మీరు 2 times అయితే ఎంటర్ చేయండి. తర్వాత సాల్యుటేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసి తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కంట్రీ కోడ్ ఏంటంటే మనకి +91 అండి. 91 ఇచ్చిన తర్వాత మీ యొక్క 10-digit కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ప్రీవియస్గా మీరు విప్రోకి సంబంధించి వర్క్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. సింపుల్గా నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత మనకి ఎంప్లాయీ ఐడి అని చెప్పేసి అడుగుతున్నారు కదా, ఇఫ్ నో ఎంటర్ N/A इनकेस ఎంప్లాయీ ఐడి లేకపోతే కనుక 80 అని చెప్పేసి ఈ విధంగా అయితే ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు। తర్వాత మనకి మేకే సెలక్షన్ అని చెప్పేసి అడుగుతున్నారు। చూడండి ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, బేసిక్ క్వశ్చన్స్ అన్ని కూడా చూసుకున్న తర్వాత ఆన్సర్ అయితే చేయండి। అంటే ఏం లేదు గైస్, ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఏమైనా వర్క్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నారు। సింపుల్గా మీరు ఏంటంటే నో అని చెప్పేసి ఆప్షన్ అయితే చూస్ చేసుకున్న తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయాల్సి ఉంటుంది। తర్వాత హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ ఏంటంటే ఈ యొక్క జాబ్ పోర్టల్కి మీరు ఏ విధంగా వచ్చారని చెప్పేసి అడుగుతున్నారు। సింపుల్గా కంపెనీ వెబ్సైట్ అని చెప్పేసి పెట్టండి। తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి careersstart.wipro.com నుంచి అయితే మనం అప్లై చేస్తున్నాం కాబట్టి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం। తర్వాత మీ యొక్క డిగ్రీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, అంటే మీరు ఏ బ్రాంచ్ చదివారు, సో మనకి ఏంటి అసలు ఎంత పర్సంటేజ్ వచ్చింది, కంట్రీ ఏంటి, సిటీ ఏంటి, స్టేట్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వండి। ఇచ్చిన తర్వాత నేషనాలిటీ దగ్గర ఏంటంటే మీరు ఇండియా అని చెప్పేసి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। తర్వాత ఏంటంటే ఎస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి, అంటే ఇండియాలో మనం వర్క్ చేసుకోవడానికి మనకి ఫుల్ రైట్స్ ఉంటాయి కాబట్టి। తర్వాత స్పాన్సర్షిప్స్ గురించి అయితే అడుగుతున్నారు, సింపుల్గా నో పెట్టండి। తర్వాత మనకి ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉన్నట్లయితే ఇవ్వచ్చు, లేదంటే కనుక సింపుల్గా ఎన్ఏ అని చెప్పేసి ఈ విధంగా ఎన్ఏ అని చెప్పేసి ఇవ్వండి, నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట। సో తర్వాత ఏంటంటే కనుక డిస్క్రిప్షన్ మీరు ఏమైనా రాయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ కూడా రాయొచ్చు। ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ మనకి టైం జోన్ అనేది మ్యాండేటరీ కాదు, ఇన్ కేస్ మీరు ఇవ్వాలనుకుంటే కనుక KOL అని చెప్పి సెర్చ్ చేసుకోండి, కోల్కతాకు సంబంధించినటువంటి టైం జోన్ వస్తుంది, దాన్ని అయితే చూస్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది। సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా విప్రో నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి అసోసియేట్ అడ్వర్స్ ఉద్యోగాల భర్తీ కోసం రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్। ఇనీషియల్లీ మీకు హైదరాబాద్ లొకేషన్లో మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు। బిఫోర్ దట్ మనకి ట్రైనింగ్ పీరియడ్లో ఆన్లైన్లోనే మనం ట్రైనింగ్ అనేది అటెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చక్కగా మనం ఇంట్లో కూర్చొని యొక్క ట్రైనింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు। ఆఫ్టర్ దట్ మనకి గచ్చిబౌలిలో మీరైతే జాబ్ అనేది తీసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది। సో వీటికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకోండి గైస్। సో వీటికి సంబంధించి లింక్స్ అనేవి కూడా మీకు డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు। కంప్లీట్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దీనికి సంబంధించి మీకు 3.6 lakhs పర్ యానం అయితే ఆఫర్ చేస్తారు కాబట్టి సో బెటర్ శాలరీ అనేది చెప్పుకోవాలి। సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది। ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి।